విశేషాలు ప్రతి సంవత్సరం దాని తర్వాత గుడికి నేను రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నేను అమ్మవారిని కోరుకున్నది ఒకటే, ప్రజలందరూ బాగుండాలి, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అదే కోరుకున్నాను. ఇంకా అభివృద్ధి జరగాలి, తెలంగాణ నెంబర్ వన్ స్టేట్గా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించాం, అభివృద్ధిలో వెనకపడ్డాం ఇంకా. సో అభివృద్ధి జరగాలి, మంచి పరిపాలన ఉండాలంటే మంచి ప్రభుత్వం ఉండాలి. మరి అలాంటి మంచి ప్రభుత్వం రావాలంటే అమ్మవారు దీవెనలు ఉండాలి, తప్పు చేసేవాళ్ళని శిక్షించాలి, మంచి వాళ్ళని దీవించాలని కోరుకుంటూ అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మా భక్తులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది ప్రసంగం కోసం తొందరగా ముగిస్తే. అదేవిధంగా టెంపుల్ యొక్క ఎక్స్టెన్షన్ కూడా జరగాలి, మరి దానికి సహకరించట్లేదు. సహకరిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ రాజకీయం కాదు, అమ్మవారి గుడి, అమ్మవారి కంటే మించింది ఎవరు లేరు. సో ఈ గుడి అన్నది ఇంకా పెద్దది అవ్వాలి, ఎక్స్టెన్షన్ అవ్వాలి అని మరి ప్రభుత్వం కొంచెం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మా దేవాలయ మాజీ అధ్యక్షులు విష్ణు గౌడ్ గారు విజయశాంతి గారిని శాల్వాతో సన్మానిస్తున్నారు. అదేవిధంగా జ్ఞాపిక అందజేస్తారు ఆలయ కమిటీ చైర్మన్ గారు నరసింహరావు గారు. బోలే లాంటి మహాకాళి మాతాకి.